లేదు కదా, జగన్ అభిమానులు ఉన్నారు, క్రిందటి సారి 50% వచ్చినాయి, పెరిగితే 51.5, తగ్గితే 40 అనుకుందాం, క్రిందటి సారి 44 ఏమో వచ్చింది కదా, 44 అనుకుందాం, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటారా? అంటే ఇప్పుడు తాజాగా వచ్చిన సర్వేలో చూసిన 10% ఓటు బ్యాంక్ వరకు పెరిగింది జనసేన కంటే, ప్రజలు ఒక సెకండ్ ఆప్షన్ చూస్తున్నారేమో ఎందుకు అనుకోకూడదు? తెలుగుదేశం నుంచి తగ్గిన ఓట్లు అటుకెళ్ళినాయి, తగ్గిన ఓట్లు అటుకెళ్ళినాయి, అంటే తృతీయ ప్రత్యామ్నాయ పార్టీల ఓట్లు అటుకిటర్నాయి, కమ్యూనిస్టులు ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఓటు పెరిగింది అక్కడ 0.8 నుంచి 1.5%, ఇటు తెలుగుదేశం ఓటు తగ్గింది, అది ఇటుకెళ్ళింది, అంతేగాని జగన్ ఓట్లాడు పోలేదుగా, జగన్ కి ఇంకా పెరిగిందిగా. ఈ తృతీయ ప్రత్యామ్నాయమైన కమ్యూనిస్టుల ఓట్లు కొంత వైసీపీకి కూడా పోయినాయి. ఎందుకు? కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం నుంచి చెప్పుకొచ్చే పదం ఏంటి? తిండి బట్ట వస్తాయి. ఇప్పుడు జగన్ ఇస్తుంది ఏంటి? తిండి ఫ్రీ, బియ్యం, బట్టలు వచ్చేటప్పటికి పెద్ద ప్రాబ్లమే లేదు, ఇవాళ అయ్యి ఒకటే ఇవ్వట్లేదు చేతికి, పెద్ద ప్రాబ్లమే లేదు, వసతి ఇల్లు కట్టించిస్తున్నాడు. అంటే కమ్యూనిస్టుల సైద్ధాంతిక అంశాన్ని జగన్ అమల్లో తీసుకొచ్చాడు. పేదరికం అనేదే కదా కమ్యూనిస్టుల మీద పోరాటం, ఎప్పుడు కూడా కమ్యూనిస్టుల పోరాటం పేదరికం మీద, పేదలకి ఉపాధి కావాలా, ఉద్యోగం కావాలా, తిండి కావాలా, బట్ట కావాలా, వసతి కావాలి, అదే కదా సంక్షేమ రాజ్యంలో జగన్ చేస్తుంది. దానివల్ల కదా అతనికి ఫిక్స్ అయిపోయింది, అందుకనే కమ్యూనిస్టుల ఓట్లు కూడా అట్టారు నేను.